అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవితా కబుర్లు. అందరికీ హోలీ శుభాకాంక్షలు అండి. మనకి పెద్దగా సౌత్ లో చేసుకోకపోయినా నార్త్ వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు కదా, హోళిక దహనం అంట ఏ చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. మనం అంత ఇంతకు ముందు అయితే ఇది కూడా చేసుకునేది రా, ఇప్పుడు కొంచెం పిల్లలు హోళీ అని అన్న అనుకుంటున్నారు. అందరికీ హోళీ శుభాకాంక్షలు అండి. ఈరోజు మర్చిపోయినా క్షేమ సమాచారాలు అడగాలి కదా, నేను బాగున్నాను మీరు బాగుండాలని అనుకుంటున్నాను. ఒక హోళీ గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఒకటి పెట్టారు, శ్రీజ చింటూ పంపించారు ఆఫీస్ వాళ్ళని. దాంట్లో హోళీ శుభాకాంక్షలు చెప్పలేదన్నమాట, అది ఈ రోజు తీసిన వీడియో కాదు, ఒక మూడు నాలుగు రోజులు అయిపోయింది. అందువల్ల అందుకే ఈరోజు గుర్తుగా చెప్తున్నా అందరికీ హోళీ శుభాకాంక్షలు. ఈరోజు మల్మల్ కాటన్ చీరలు పెట్టున్నానండి. చూడండి చాలా బాగుందండి క్లాత్ ఇది. అంటే నేను లాస్ట్ ఇయర్ ఒక మూడు చీరలు తీసుకున్నా వీటిల్లో, ఇప్పుడు వాడుతున్నా నేను, అందుకని ధైర్యంగా చెప్పగలుగుతున్నా అనమాట. ఇవి కొనుక్కున్నప్పుడు మన కాటన్ చీరలాగా స్టాచ్ ఉండి అంటే చూడంగానే కంట్లో పడేటట్టు ఉండవన్నమాట. ఇవి వీటికైతే కొత్త ఒకటి స్టాచ్ ఉంటాయి, నీట్గా ఉంటాయి కదా, దీనికి అసలు ఏం లేకుండా మెత్తగా ఉంటాయి. నేను కొనుక్కున్నప్పుడు కూడా అట్టే ఉంది. ఒకసారి కట్టేసుకొని తర్వాత మనం గంజి పెట్టేసుకుంటే బాగా వచ్చేస్తాం. బాగుందండి క్లాత్ అయితే చాలా బాగుంది. చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి కదా. దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. వీటి కాస్ట్ వచ్చి ఎంత? 875 అండి. ఈసారి స్క్రీన్ మీద పెట్టడం నేర్చుకుంటాం లేండి. వీటి కాస్ట్ వచ్చి 875 అన్ని. అంతే క్లాత్ అయితే బాగుంది. నేను వాడుతున్నాను కదా అవి కూడా నాకు ఒంటికి హాయిగా బాగుంటాయి అనమాట, సమ్మర్లో బాగా వాడతాం. ఇవి కళ్యాణి గ్రూప్లో కూడా పెట్టుంది, కానీ మనకు ఫోటో చూస్తే క్వాలిటీ ఎట్లుంటుందో ధైర్యంగా చెప్పలేము. ఇప్పుడు చేతిలో ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. మళ్ళీ చెప్తున్నా 875 అంట. బ్లౌజ్ వచ్చి బ్లాక్. వీటిల్లో చీర నాలుగు చీరలు నేను కూడా తీసుకోకుండా దీనికి బ్లాకే ఉండబోద్ది, ఇంకా అన్నిటికీ బ్లాకే ఉన్నట్టుంది. ఇది కూడా బ్లాకే, బ్లాక్ కలర్ కామన్ ప్రతి సారీలు బ్లాక్ ఉన్నట్టు. మనం చూడాల్సింది ఈ డిజైన్ మాత్రమే. బ్లౌజ్ అయితే బ్లాక్, ప్యూర్ ఇక్కత్లో కూడా వచ్చింది డిజైన్. ఇక్కత్ డిజైన్లే ఉన్నాయి ఎక్కువగా, అంటే ఇక్కత్ కాటన్ ఉంటాయి కదా, మెస్డైజ్ కాటన్స్. ఇది కూడా ప్యూర్ ఇక్కత్లో ఉంటుంది డిజైన్. దీనికి బ్లాక్ బ్లౌజ్ బాగుంది కదా. నేను పోయినసారి తీసుకున్న దాంట్లో ఇదే డిజైన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్లో కావాలి, గ్రీన్ బ్లాక్, ఇప్పుడు బ్లూ బ్లాక్. ఇది మాత్రం కొంచెం వెరైటీగా ఉందండి, సిల్క్ సారీ లాగా ఉంది, జార్జెట్ సారీ లాగా ఉంది కదా, అదే సిల్క్ మెటీరియల్ లాగా ఉందన్నమాట. దీనికి పింక్ బ్లౌజ్ మన కాటన్ మీద కామన్గా అయితే ఇటువంటి డిజైన్స్ రావు, అందుకని సిల్క్ లా ఉంది అంటున్నాం. దీనికి బ్లాక్ బ్లౌజ్, క్లాత్ కూడా కొంచెం దగ్గర నుంచి చూపించి తెలుస్తుంది బాగా. చూడండి సదరంగా ఉంది క్లాత్. దీనికి బ్లాక్ బ్లౌజ్ ఏమండి. ఇవి లెటర్స్ హిందీ కూడా కాదు, ఏ స్టేట్ నుంచి వస్తున్నాయో మరి అది ఏం భాష నాకు తెలీదు, హిందీ మాత్రం కాదు, హిందీ లాగుంది చూడడానికి. రాజస్థానీ
ఇచ్చేది కూడా బాగుంది వెరైటీగా. దీనికి ఏం బ్లౌజ్ వచ్చింది మరి, దీనికి సెల్ఫ్ కలర్, అదేం కలర్ అసలు చెప్పలేదు, ఇంగ్లీష్ కలర్ అంటారు. అంటే మనకు తెలియని కలర్ అంటే ఇంగ్లీష్ కలర్ అనమాట. ఇది ఇందాక చూపించిన పీసే. అన్ని కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ బాగుందండి. ఇవి లెటర్సా ఏదో డిజైన్ అనుకున్నాను అంటారని ముందే చెప్తున్నాను అండి, లెటర్సే, మన భాష కాదు అండి, మనకు వచ్చిన భాష కాదు. ఇది కట్టుకున్నా చదువు, దాని మీద ఏం రాసినారు కూడా మనకు తెలియదు అనమాట. ఇది కూడా బాగుంది. దీనికి ఏం బ్లౌజ్? బ్లూ వచ్చి ఉంటుంది. బ్లూ కాదు, వెరైటీకి వచ్చింది దీనికే. ఇది ఫుల్ డిజైన్ బ్లౌజ్, అది పల్లునా బ్లౌజా చూడు. ఇది పల్లు, ఇదే బ్లౌజ్ బాగుంది. అంటే బటర్ఫ్లై డిజైన్. ఈ డిజైన్ కూడా నా దగ్గర బ్లాక్ రెడ్ కాంబినేషన్. దీనికి బ్లాక్ బ్లౌజ్ అండి, బ్లాక్ పింక్ అండ్ వై, అది వేరే దేంట్లో పడినట్టు ఉంది. పింక్ బ్లౌజ్ కాదు, ఇది పళ్ళు దీందే, ఇది పింక్ పళ్ళు, బ్లాక్ బ్లౌజే ఇచ్చాను. ఆ బ్లాక్ పింక్ కలర్ పైపింగ్ పెట్టుకొని కుట్టించుకుంటే ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళకి పైపింగ్ కామన్ అయిపోయింది, మనం చెప్పకపోయినా పెట్టుకున్నారు. ఇది కూడా బాగుంది, దీనికి బ్లాక్ బ్లౌజే. ఇది ఇందాక చూపించాను. ఇది కూడా బాగుంది, దీనికి బ్లాక్ బ్లౌజ్. తీసుకున్నామంటే వెంటనే కట్టేసుకోవచ్చు, ఎట్ట బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. దీనికి బ్లాక్, ప్రింట్స్ బాగున్నాయి, క్లాత్ బాగుంది. కాస్ట్ వచ్చి 875. అది కూడా జార్జెట్ సారీ, ఇది కూడా కాటన్ డిజైన్ కాకుండా బ్లౌజ్ కూడా ఈ కలర్, కానీ రెడ్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకని అది కూడా బాగుంటుంది, ఈ బ్లౌజ్ లో అంత మధ్యలో ఉండే కలర్ కదా, మరి రెడ్ వేసుకుంటే కింద నుంచి పోయి ఓకేగా. అది లంగావణి స్టైల్ కాదు కదా, దీనికి ఏం డిజైన్ వస్తుంది? ఇది బ్లౌజ్ కదా, అట్లాగే చీర అంతా ప్లెయిన్, పెద్ద పెద్ద ఫ్లవర్స్, అది బ్లౌజ్ వచ్చేది. దీనికేం బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. వాటర్ కలర్ ఇచ్చాడా, బ్లాకే ఇచ్చారా? బ్లాకే. ఇది కూడా బాగుందండి డిజైన్, 875 అండి క్లాత్ కాస్ట్ వచ్చి. మళ్ళీ చెప్తున్నాను 875. ఎన్ని కళ్ళు ఒళ్ళంతా కళ్ళే. ఇది బ్లౌజ్ మన సమ్మర్ కాబట్టి, అంటే ఒకే
క్లాత్ కాకుండా అంటే కాటన్ లో కూడా ఒకే క్లాత్ కాకుండా రకరకాలు కడితే బాగుంటాయి అనుకుంటే ఇది కూడా మీ వార్డ్రోబ్ లో ఇవి కూడా ఒక రెండు చేర్చుకోండి. సేమ్ పీసులు మళ్ళీ మళ్ళీ వస్తాయి, కావాలంటే సేమ్ పీసులు అయినా మళ్ళీ మళ్ళీ వస్తాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, కాస్ట్ వచ్చి 875. సరేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వసుంధర కాటన్ చీరలు చాలా వచ్చినాయి, తర్వాత వీడియో వసుంధర కాటన్ చీరలు వస్తుంది. బాగండి, అదే చెప్తున్నాను మళ్ళీ మీకు తెలుసు కదా కొత్తగా కొనే వాళ్ళకైతే నా లింక్ ఉంటుంది, కళ్యాణి వాట్సాప్ నెంబర్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో, దానికి కాల్ చేశారంటే మీకు లింక్ వస్తుంది, మీరు కొనుక్కోవచ్చు అనమాట. బాయ్ అండి.